సినిమా పరిశ్రమకు కళాకారులను గౌరవించాలన్న, ప్రేమించాలన్న, వారి నటనను గుర్తించాలన్న, వారి సినిమాలు రిలీజ్ కాకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సహాయం చేయాలన్న, నాకు తెలిసి 40 సంవత్సరాల నుంచి ఇది ఓన్లీ వన్ మ్యాన్ టీ సుబ్బరామరెడ్డి గారు. అందరూ కొట్టచ్చు, చప్పట్లు తప్పలేదు. ఇది కాకాబట్టడం కాదు, అనుభవంతో చెప్పిన మాట, ఇది వాస్తవం. అటువంటి వ్యక్తిని ఇక్కడికి పిలిపించి ఇలా మాట్లాడుకోవడం అనేది చాలా మనసు కష్టమైన విషయం. ఎనివే, ప్రేమతో మీ పార్క్ హయాత్ని చిరంజీవి ద్వారా, చిరంజీవి చెప్పాడని సుబ్రహ్మణ్యుడి గారిని అడిగాను, నో ప్రాబ్లం అని. ఎంతో ఇచ్చారు సుబ్రహ్మణ్యుడి గారు. మీరు కళామతల్లికి చేస్తున్న సేవ, రెండు రాష్ట్రాల్లో మీలాంటి వ్యక్తి ఎవరో ఒకరు వద్దరు ఉన్నారు నాకు తెలియదు, కానీ ఐ థింక్ యూఆర్ ది ఓన్లీ వన్ మ్యాన్ హు గివ్స్ ద రెస్పెక్ట్. ఇక మా తాతగారు అయినటువంటి కృష్ణరాజు గారికి, ఆయనకు వినిపించలేదు, సైలెంట్గా ఉండండి. ది రెబల్ స్టార్ కృష్ణరాజు గారికి నమస్కారం. నేను ఆయన సినిమాలు అదేంటిది, తిరుపతిలో చదువు బిఏ చదువుతుంటే మీ సినిమా చూసా అండ్ క్యాల్కులేట్ చేసుకోండి వయసు. ఎనివే, మా అంటే ఇది. ఇప్పుడు ఇలా నవ్వుతూ ఒక ఫ్యామిలీలా ఉండాలి అందరూని, నాకు ఎంతో ఆనందంగా ఉంది. చాలా గొప్పగా నవ్వుతూ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి. బావగారు మురళీమోహన్కి నాకు అత్యంత ఎప్పుడు చెలోక్తులు వేసుకుంటూ రామారావు గారు, నాగేశ్వర గారు, శివాజీ గారు వేదిక మీద మీరు చూసుంటారు, ఒకరినొకరు చెలుపుతులతో ఉంటుంటారు. ఇది వాస్తవం, పూర్వం మీరు చూసిన. అలాగే నేను కనిపిస్తే ఏదో అనాలని చిరంజీవి, చిరంజీవి కనిపిస్తే నేను ఏదో అనాలని అన్నది జోక్కు, సరదా కోసం తప్ప ఆ కుటుంబం నా కుటుంబం, నా కుటుంబం అతని కుటుంబం ఒకటే. లోపల ఏమి భగవంతుని సాక్షిగా నో డౌట్, భగవంతుని సాక్షిగా ఏదో చిన్న చిన్న ఇంట్లో అన్నదమ్ములు జరగవా, అక్క చెల్లెలకు జరగవా, భార్యాభర్తలు జరగవా, ఇవన్నీ భారత భాగవత రామాయణాలే చెప్పే, అయినా అలా లేదు. వీఆర్ వన్. ఏదేమైనా చిరంజీవి కృష్ణరాజు గారు చాలా గొప్పగా చెప్పారు ఇలా ఉండమని. జరుగుతున్న మాట వాస్తవం అర్థమైపోయింది. మా ఎక్స్పీరియన్స్ చూస్తే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ ఆర్టిస్ట్ అసోసియేషన్ శివాజీ గారి చేతుల మీదుగా ఫస్ట్ మెడల్ తీసుకున్నాను నేను. అంటే ఆ సింబల్లో చిరంజీవి చూసుంటావు, ఒక తల్లికి 4 బిడ్డలు, అది సౌత్ ఇండియా. ప్లీజ్, ఒక తల్లికి 4 బిడ్డలు సింబల్ అంటే తమిళనాడు, మన కేరళ, కర్ణాటక, ఆంధ్ర. ఇప్పుడు దాన్ని 5 బిడ్డలుగా చేయాలి, తెలంగాణ కూడా ఉంది కాబట్టి 5 బిడ్డలు అంటే చెప్తున్నాను. అటువంటి సింబల్ పెట్టి ఎంత అద్భుతంగా నడిపించారో శివాజీ గారి టైంలో. మనం నటులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంచి విషయాలు ఏమిటి మనం తీసుకొని, చిరంజీవి అద్భుతంగా మాట్లాడాడు, ఏ నాకు తెలిసి ఒక ఇది కూడా మాట్లాడలేదు. మాట్లాడిన దానిలో మనసు కష్టమైంది రెండు, ఇది వాస్తవం, ఇది చెప్తున్నాను.
మీకు ఎవరికి తెలియదు, సురేఖ నాకు చెల్లెలు లాంటిది, మీకు తెలియదు మా బంధం. ఇంట్లో ఏదో పట్టుకుంటాను, బయటకు వచ్చి నాకు తెలుస్తా, ఇంటికి పోతే ఇంతే, ఊరికే కబుర్లు చెప్పి అవన్నీ కాదు. నేను భయపడ్డా కానీ, నేను భార్యకు భయపడ్డా, విధేయుడై ఉంటాను. కానీ చిరంజీవి ఊరికే మేము కొట్టుకుంటాం, అవన్నీ ఇది వరకు నేను వెళ్ళా. అది సరే, రెండు దేవుని చూపుకారు. కానీ ఆ సరస్సు ఉంటేనే, ఒక మాట్లాడుకునేటప్పుడు సరస్సు ఉంటేనే, ఒక జోక్ ఉంటేనే, కృష్ణరాజు గారు చెప్పినట్టు ఏమీ లేకుండా ఎవడి యుగో ఏమిటి. వేదాంతం కాదు చిరంజీవి, ఒక నేను అంత టైం తీసుకోను. నువ్వు నువ్వు మనం వేదాంత ప్రతిరోజు చూస్తున్నావు, ఏంటి నువ్వు నువ్వు? అక్కడ ఉన్నాడు, ఎప్పుడు వేస్తాడో బాణం తెలియదు. నీ షాడోనే శత్రువు, యువర్ షాడో ఈజ్ ఎనిమి. రామాయణం చదవలేదా? మీ అందరికీ ఇక్కడికి ఏదో నీతులు చెప్పాలని, బోధించాలని రాలా? నాకంటే మేధావులు ఇక్కడ ఉన్నారు, నాకంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలిసిందే మాట్లాడుకుంటూ ఉంటాం. చిరంజీవి ఒక ఇన్సిడెంట్లో, ఇద్దరు కమెడియన్స్ టీవీలో వచ్చారు అప్పుడు, ఈ కుటుంబాల గురించి, ఆ కుటుంబం, ఆ కుటుంబాల గురించి, ఈ కుటుంబం, ఒక ఇద్దరు కమెడియన్స్ మాట్లాడుకున్నారు టీవీలో. ఇద్దరిని పిచ్చి వారిని తోలు తీసేస్తున్నాను, తల్లి బిడ్డలో ఏదైనా ఉంటే, చిరంజీవి ఇంతకు ముందు చెప్పాడు మంచి మాట చెవులో రహస్యంగా, 10 మందికి ఏదైనా చెప్పాడు, ఇట్ ఇస్ నాట్ ఆర్డినరీ మాట, గొప్ప మాట. అలా కాకుండా టీవీలో వచ్చారు, తోలు తీసేస్తానన్నా. ఒక అతను లేడు, ఇంకో అతను ఉన్నాడు, కనుక్కోండి. ఇంకోటి భయపడుతూ వచ్చాడు, సినిమా ఇండస్ట్రీ గురించి, ఆర్టిస్టుల గురించి మాట చంపేస్తారని. అందుకని ఒక తల్లి బిడ్డలం, ఒక తల్లి బిడ్డలం అన్న సంగతి మర్చిపోకుండా, దీనికి పునాది బిగినింగ్ ప్రభాకర్ రెడ్డి గారు, ఒక గుమ్మడి గారు, ఒక కృష్ణరాజు గారు. ఈరోజుకి చూడండి ఆయన స్టిల్స్ ఉంటాయి, మూవీ ఆర్టిస్ట్ ప్రొఫెషన్ ఉన్నప్పుడు ఎంత ఇదిగా ఉండేవాడు. ఇవన్నీ మర్చిపోయి ఒక అక్కినే నాగేశ్వరరావు గారు, మహానుభావు రామారావు గారు, మేధావులంతా ఉన్నారు. ఆ ఇండస్ట్రీది పవిత్రమైన తల్లి, 10 కోట్ల మందిలో ఎంతోమంది మాకంటే అందగాళ్ళు ఉన్నారు, స్కిల్స్ ఉన్నవాళ్ళు. బట్ భగవంతుడు ఏదో మాకు ఈ అదృష్టాన్ని కలుగు చేశారు. ఇది గుర్తు పెట్టుకుని మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ వస్తూనే ఉంటాయి. మంత్రుల దగ్గర నుంచి, భారత ప్రధాన దగ్గర నుంచి చూస్తున్నాం మనము, ఏం జరుగుతుంది, అహంకారానికి పోతే ఏం పతనం అవుతామని. ఏది శాశ్వతం కాదు, మనమే శాశ్వతం కాదు. నెక్స్ట్ మినిట్ యూ డోంట్ నో. అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత, నిత్యం సన్నిహితో మృత్యుహో అన్నాడు. కర్తవ్యో ధర్మ సంగ్రహ అన్నాడు. ఎవ్రీ సెకండ్ దే మృత్యు వెంటాడుతూ ఉంటుంది. అందుకే మీ అందరికో సలహా, నాకు ఇంకేం పని లేదురా, నేను ఎక్కడే రిలాక్స్ అవుదాం, ఎందుకంటుకంటే వాడు అంటా అంట, రేపుతున్నా కూడా ఎందుకు రిలాక్స్ అయ్యేది, నువ్వు వచ్చేసారా, నేను వేరే ఉండడం పంపిస్తాను అంటే. నో రిలాక్సేషన్, అవయవాలు పనిచేస్తున్నందరూ పనిచేయాలి, పనిచేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, చూడు, పెద్దలు మనకి ఇచ్చారు మూవీ ఆర్టిస్ట్ అనేది ఇచ్చారు, దాన్ని మీ జనరేషన్ బ్రహ్మాండంగా మంచి సలహాదారులతో, మంచి ఆడిటర్స్తో, మంచి వాళ్ళతో కలిసి మెలిసి ఉండమని చెప్పాను, నేను ముందే చెప్పాను. నరేష్, నువ్వు నాకు తమ్ముడు లాంటి వాడివిరా, ఒరే నేను చదువున్నవాడిని, ఈరోజు రిలేషన్షిప్ కాదు, నేను అక్కడ వస్తాను, నువ్వేమీ మాట్లాడద్దన్నాను. ఐ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇయర్ జీవిత. వెళ్ళాం, చిరంజీవితో చెప్పారు, మాట్లాడు చిరంజీవి, రమ్మనండి, పిలుచుకోండి, కృష్ణరాజు గారు ఉన్నారు, పిలిచి మాట్లాడండి. కానీ ఒకటి చిరంజీవి, సారీ, నువ్వేదో మన నలుగురికి కూర్చొని మాట్లాడుతున్నావి, నన్ను పిలవద్దయ్యా దయచేసి ఒట్టుగా. కృష్ణరాజు గారు మీరు ఆయన బాబు మాట్లాడుకోండి, కానీ నేను రాను, నేను వచ్చి వాళ్ళు ఎవరిని ఏమనేది రాని నాకొద్దు, నేను కొంచెం ప్రశాంతంగా ఉన్నాను. ఐ డోంట్ వాంట్ టు ఫైట్, బీ డూయింగ్ మిస్టేక్స్, మిస్టేక్స్ జరుగుతున్నాయి కృష్ణనాథ్ గారు, ఇప్పుడు ఇదంతా ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. ఐ డోంట్ వాంట్, మీరు ఎప్పుడు పిలిస్తే ఏదో నా వల్లైన సహాయం. సహాయం అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఒక ఇద్దరు వ్యక్తులు చనిపోతే
ఒక కుటుంబంలో ఇద్దరు బిడ్డలకు నాలుగో క్లాస్ నుంచి ప్లస్ టూ వరకు నేను అవకాశం ఇచ్చి ఎన్ని సంవత్సరాలు సంవత్సరానికి ఎంత ఎత్తు లెక్కేసుకోండి, ఎన్ని లక్షలు లెక్కేసుకోండి. ఇప్పుడు 2.5 లక్షలు 3 లక్షలు ఒక స్టూడెంట్కి ఒక క్లాస్లో, అప్పుడు 70,000 80,000. అలాగే ఇద్దరు ఆర్టిస్టులకి, ఇంకో కమిటీ నా ఆర్టిస్ట్ మదర్ వైఫ్కి ఉద్యోగం ఇచ్చాను స్కూల్లో. బాబా నీకు తెలుసు, హెల్ప్ పెడతాం. నాకు ఇవ్వగలిగిన శక్తి దేవుడు ఇచ్చాడు, ఇవ్వగలిగింది ఇస్తాం, సహాయం చేసుకుంటూ వెళదాం తప్ప ఐ డోంట్ వాంట్. కొట్టుకుందాం అంటే కొట్టుకుందాం, నువ్వు నా ఇంటికి రా, నేను ఇంటికి వస్తాను. సవాల్, అదే నా క్యారెక్టర్. మన ఇంటికి వచ్చిన వాడిని తల్లిలా ఒక అద్భుతంగా అతిథి దేవోభావాలా చూసుకోవాలి మన ఇంటికి వస్తే. సవాళ్ళు ఎవరికి ఎవరు సవాళ్ళు వద్దు. ఐ లవ్ రాజశేఖర్, ఐ లైక్ రాజశేఖర్, ఐ లైక్ దట్ ఫ్యామిలీ, ఐ నో పద్మ ఫ్రమ్ ది బిగినింగ్. ఎందుకు ఏదైనా ఉంటే కూర్చొని వాడితో మాట్లాడుకోండి. మనం ఒకే తల్లి బిడ్డలం, ఒకే తల్లి బిడ్డలం, కలిసిమెలిసి ఉందాం. దట్స్ ఆల్. నీవే లేదు, నువ్వు ఈ టాపిక్ని గురించి ఇంకేం మాట్లాడకు, మాట్లాడకుండా ఉంటేనే నువ్వు గొప్పవాడవుతావు. గివ్ రెస్పెక్ట్ టు మీ, నాట్ ఓన్లీ ఫర్ మీ, చిరంజీవికి ఇచ్చినట్టు రెస్పెక్ట్. గో షేక్ హ్యాండ్ విత్. ఎస్, ఏం మాట్లాడుతున్నావు? మమ్మల్ని డైరీకి వచ్చాం, ఫినిష్ చేసాం, పెడతాం. లెట్ దెమ్ స్పీక్, లెట్ దెమ్ రైట్, లెట్ దెమ్ డూ నా. సవాళ్ళకు వస్తే ఇక మృత్యువాసన వినచి కూడా భయపడి, నేను ఒక మాట చెప్పాను ఆత్రేయ గారితో, మృత్యు అంటే నాకెందుకు భయం, మృత్యు అంటే నాకెందుకు భయం, నేనున్నప్పుడు అది రాదు, అది వచ్చినప్పుడు నేనుండను అన్నాడు. కాబట్టి సవాళ్ళకి ఇవాళ వద్దు. ఇది ఎవడబ్బు సొత్తు కాదు, అందరిది, అందరి సొత్తు ఇది. కాబట్టి ఐ లవ్ యు ఆల్, ఐ లైక్ యు ఆల్. కొత్త సంవత్సరం ఎంత మంచిగా చెప్పాడు చిరంజీవి ఈరోజు. దశాబ్ద కాలం, ఈ దశాబ్దం ఏమేమి చేయాలి, మంచి పనులు చేయాలి ఇతర రాష్ట్రాలలాగా అని చెప్పాడు. మీరందరూ ఆ షిరిడి సాయినాథని ఆశీస్సులతో, మీరు నమ్ముకున్న దేవాది దేవుల ఆశీస్సులతో 100 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉండాలని, మీరు ఎన్నుకున్న రంగంలో ఉన్నతోత్తులుగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.